sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా, మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఫోటో ఎడిటింగ్ వచ్చి చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. సో మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో థంబ్నెయిల్లో కూడా చూసే ఉంటారు కదా గైస్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ వేస్తున్నాను కదా. సో ఇదన్నమాట మన ఫోటో ఎడిటింగ్. సో బ్యాక్గ్రౌండ్లో మనకి చిన్న చిన్న ఫోటోస్తో వచ్చి మనకి సూపర్గా అంటే సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు ఎవరిదైనా బర్త్డే ఉంటే. గైస్, దీనికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం నేను వచ్చేసి టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో దీనికి ఒక అప్లికేషన్ కూడా కావాలి. సో అప్లికేషన్స్ అండ్ దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ మొత్తం వచ్చేసి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఆ టెలిగ్రామ్లో మీరు రిపోర్ట్ జాయిన్ కాకపోతే జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళేసి టెలిగ్రామ్లో క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లోకి వెళ్తారు. అక్కడ జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళేసి అన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. గైస్, మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసి మీకు 100% అర్థమవుతుంది. గైస్, అలానే నన్ను టెలిగ్రామ్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావాలనుకుంటే అది కూడా కింద మెన్షన్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి నేను అక్కడ మెసేజ్ చేయండి, మీకు 100% రిప్లై అయితే ఇస్తాను. సో గైస్, ఏమాత్రం ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీకు రెండు అప్లికేషన్స్ కావాలి. ఈ రెండు అప్లికేషన్స్ వచ్చి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ రెండు అప్లికేషన్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకు ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే ఇక్కడికి వచ్చేస్తాయి. సో మీరు ఎవరి ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే డ్యాన్సర్ చెంటి ఫొటోస్ అయితే ఎడిట్ చేస్తున్నా కాబట్టి నేను డ్యాన్సర్ చెంటి ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. సో మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక 20-25 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు, సింపుల్గా నెక్స్ట్ బటన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయాలి మనకి ఇలా కొన్ని ఆప్షన్స్, ఇట్లా మనకి ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి ఇక్కడ దిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చి ఫస్ట్ దాని మీద ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి, దిల్ సింబల్స్ ఇట్లా. సో ఇందులో మీరు ఏ మనకి ఏ సింబల్ని సెలెక్ట్ చేసుకోవడానికి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి రౌండ్ షేప్, సో ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పైన షేవ్ సింబల్ ఉంది కదా, షేవ్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, అది ఫ్రీ అనమాట. కింద మీకు కావాలంటే పేడ్ అనమాట, మీరు యాప్ని కొనుక్కోవాలి. సో మనకి అవసరం లేదు, ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ ఫోటో అనేది సేవ్ అయితే అయిపోతుంది గ్యాలరీలోకి. సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది, దీని ఒక లెంత్లోకి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చిన్న టూల్స్ కనిపిస్తుంది కదా, టూల్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఉందిగా క్రాపింగ్. సో క్రాపింగ్ మీద ట్యాప్ ఇచ్చేసిన తర్వాత కింద కొన్ని రేషియోస్ వస్తాయి చూసుకోండి, ఇందులో మనకి 3:4 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇదనమాట. సో ఈ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ చేసేయండి. సో మనకు ఒక సైజులోకి అయితే వచ్చేస్తుంది అది. సో ఆ సైజులోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు యాడ్ ఇప్పుడు సేవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, సో ఇదనమాట. సో దీన్ని మీరు తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీకు ఒక పిఎన్జీ లింక్ అయితే ఇస్తాను. సో ఆ పిఎన్జీని అయితే మీరు ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదనమాట మనకు పిఎన్జీ. సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఇలా సెట్ చేసేయండి. సో సెట్ చేసిన తర్వాత పైన మనకు ఒక లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, దామియా ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని కనిపిస్తుంది కదా, చూసుకోండి దామియా ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టేసి, సో ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రోల్ చేసి ఫ్లిప్ రొటేట్ అవ్వడం, దాని మీద ట్యాప్ చేసి దీన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇక్కడ సైడ్ టర్న్ అవుతుంది అది. ఇలా టర్న్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఇలా అయితే సెట్ అయితే చేసేసేయండి. సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ని అనేది పిఎన్జీ లెక్కలు కట్ చేసుకోవాలి. సో మీరు పిఎన్జీ లెక్కలు కట్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే మీకు సింపుల్ మెథడ్ చెప్తా చూడండి. సో బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెర్చ్లో మనకి రిమూవ్ బీజీ అని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి, సో ఇక్కడ నెట్వర్క్ లేదు, సో మనకి దీనికి నెట్ కావాలి. సో నేను ఇప్పుడైతే డేటా ఆన్ చేశాను. డేటా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్లో వచ్చేసి రిమూవ్ బీజీ అని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇలా మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో అప్లోడ్ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో మీ గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ ఫోటో ఏదైతే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ, సో ఆ ఫోటోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను చూడండి.
సో నేనైతే ఇప్పుడు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్కే మనకి ఆ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సో చూసుకొని ఇది అనమాట మన బ్యాక్గ్రౌండ్ చూసుకొని నీట్గా ఎక్కడ ఎక్కడ పోకుండా మనకి మంచి కట్ అయితే అయిపోయింది. సో మనకు ఒరిజినల్ పిక్ చూడండి, ఇది ఒరిజినల్ పిక్ అనమాట, ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పిక్ అనమాట. సో ఇలా మనకి రిమూవ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేశారంటే డౌన్లోడ్ గుర్తుపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది అది ఇమేజ్. సో అది డౌన్లోడ్ అయిపోయింది కదా, సో డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ చేసి చూడండి, ఇది అనమాట మనకి పేజ్ అయితే కట్ అయిపోయింది. సో కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పిక్సార్ అప్లికేషన్లోకి అయితే వచ్చేసేయండి. సో పిక్సార్ అప్లికేషన్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు యాడ్ ఫోటో పైన ట్యాప్ చేసి ఇంతకుముందు కట్ చేసుకుని పేజ్ ఉంది కదా, సో దాని మీద ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా దీన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా జూమ్ తీసుకొని కరెక్ట్ సెంటర్లో అయితే ఇలా సెట్ అయితే చేసేసేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి, సో ఇప్పుడు మీరు యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. సో మనకి ఇది అనమాట. సో ఆ పిఎన్జీని మీరు ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ లెగ్ కాడ పెట్టండి. ఫస్ట్ లెగ్ ఉంది కదా, సో పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన మనకి మూడు డౌన్లోడ్ ఉంది కదా, సో మూడు డౌన్ పైన ట్యాప్ చేయండి. అది మనకి ఎందుకంటే లెగ్ అక్కడ పెట్టినట్టు ఉంటుంది. సో మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ చేయండి, సో ఇంకా డబుల్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇంకో లెగ్ ఉంది కదా, సో ఇంకో లెగ్ కూడా పెట్టేసేయండి. సేమ్ దీన్ని కూడా పెట్టేసి సేమ్ దీన్ని మూడు డౌన్ కొట్టేసేయండి. కొట్టేసి మనకి లెగ్స్ అనేది అక్కడ పెట్టినట్టు ఉంటాయి అన్నమాట. సో మనకు ఒక లుక్ అనేది వస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో యాడ్ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంకొక పిఎన్జీ లింక్ ఇస్తాను మీకు. సో మీరు ఆ పిఎన్జీని అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇదే అనమాట మన పిఎన్జీ. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇలా జూమ్ చేసేసుకోండి. సో ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ ఇంతవరకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా మూడ్ డౌన్ కొట్టేసేయండి. ఆ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి, సో మీకు ఇంకొక పిఎన్జీ లింక్ ఇస్తే బర్త్డే పిఎన్జీ లింక్ అనమాట. సో మీరు దాన్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇది అని మనకు బర్త్డే పిఎన్జీ. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది నెగిటివ్ అని, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి బ్లాక్ కలర్లోకి వస్తుంది. వచ్చేసిన తర్వాత కలర్లో, సో వెళ్ళిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో మనకి అది పిఎన్జీ ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్లో స్క్రీన్ తీసేసి ఇట్లా మల్టిపుల్ ఉంటుంది. సో దాన్ని పెట్టుకుంటే మనకి బర్త్డే పిఎన్జీ అనేది కరెక్ట్గా మనకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూసుకోండి ఇలా అయితే వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా సెట్ చేసేసుకోండి సెంటర్లో. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. బార్డర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో లైట్గా 1% పెట్టుకొని ఇన్ లైన్ పెట్టేసుకుంటే మనకి బార్ అనేది యాడ్ అయిపోతుంది, ఫోటో అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫోటో అనేది అంత క్లారిటీగా లేదు, మనకి బ్లర్ ఉంది. సో దీన్ని మంచిగా చేసుకోవాలంటే ఇంకా నీట్గా చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని ఫస్ట్ అయితే ఫోటోని సేవ్ అయితే చేసేసుకోండి. సేవ్ చేసేసుకున్న తర్వాత మీరు మీకు ఇంకో అప్లికేషన్ ఇస్తారు, రెడ్మీ అనే ఒక అప్లికేషన్, అది కూడా మన టెలిగ్రామ్లో ఉంటుంది. సో టెలిగ్రామ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది అందులో అప్లోడ్ చేయాలి. మేము చూపిస్తా చూడండి. సో గైస్ ఇదే అనమాట మనకి రెడ్మీ యాప్. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అది కూడా మనకి టెలిగ్రామ్లో ఉంటుంది. సో ది అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్ దీనికి కూడా డేటా అనేది అవసరం అనమాట. సో ఇది ఇక్కడ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకొని మనం ఇంతకుముందు ఎడిట్ చేసుకున్న పిక్ ఉంది కదా, సో ఇదే అనమాట మనకి పిక్ చూసుకొని ఎంత బ్లర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రిప్ అయిన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఒక యాడ్ వస్తుంది. సో యాడ్ని అయితే స్కిప్ అంటే అది యాడ్ మొత్తం చూడాలి. చూస్తే మనకి మొత్తం చూసేసిన తర్వాత మనకి పైన ఇంటూ మార్క్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోటో అనేది మనకి క్లారిటీ అయితే అయిపోతుంది అనమాట. సో చూసుకోండి ఇక్కడ ఎంత క్లారిటీ ఉంది, ఇక్కడ ఎంత బ్లర్ అయిపోయింది. సో మనకి ఇలా క్లారిటీతోనైతే ఫోటో అనేది వస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత పైన సేవ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ చూసుకొని పైన సేవ్ బటన్ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక యాడ్ వస్తుంది, అది కూడా మీరు చూసేసేదనుకో. ఇలా ఈ వీడియోని కూడా మొత్తం 30 సెకండ్స్ చూసేసిన తర్వాత ఇంటూ మార్క్ మీరు క్లిక్ చేయండి. ఈ ఫోటో అనేది మనకి హెచ్డిలో అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ మనకి ఫోటో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేసేసి ఇప్పుడు మీ ఒక గ్యాలరీ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు నేను గ్యాలరీ ఓపెన్ చేసిన. సో గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోని అయితే చూద్దాము ఎంత క్లారిటీతోనైతే వచ్చిందో. సో చూసుకోండి ఇదే అనమాట ఎంత క్లారిటీతో ఉంది మనకి. ఇది చూసుకోండి పిక్సార్లో సేవ్ చేసిన పిక్ ఇదనమాట. సో మనకి గ్యాలరీలో ఓపెన్ చేసి మనము అందులో రెడ్మీలో వేసింది ఈ పిక్.